నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు అపోహలు వీడండి రక్తదానం చేసి ప్రాణదాతలు కండి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వక్తల పిలుపు బాబు ఎగ్గొట్టిన బకాయిల్ని చెల్లించాం రైతుల చెయ్యి పట్టి నడిపిస్తున్నాం వైఎస్ఆర్ ఉచిత పంట భీమా పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటన వైభవంగా అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు గోవింద నామ స్మరణలతో మార్మ్రోగిన మాడ వీధులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పీ మురళీకృష్ణ పిలుపు రేపు ఆన్లైన్ లో శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు భక్తుల్లో మిశ్రమ స్పందన ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇవాల 2021 కి సంబంధించిన ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అన్నదాతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు బటన్ నొక్కి లబ్ధిదారులైన అన్నదాతల ఖాతాల్లోకి సంబంధిత సొమ్మును జమ చేశారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు కాగా ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా వేదిక అయ్యింది మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 15,60,763 మంది రైతులకు 2,977 కోట్ల రూపాయల పంట బీమాను సర్కార్ అందించింది ఈ మధ్య కాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు కూడా అనంతపురం జిల్లాకు కూడా వచ్చాడు ఆశ్చర్యం తెలుసా ఆయన రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నానన్నాడు ఒకటంటే ఒకటి నేను ఇవాల ఆయన తర్వాత అనంతపురం జిల్లా తర్వాత గోదావరి జిల్లాలో కూడా తిరిగాడు ఆ వాలటి నుంచి ఈ వాలటి వరకు నేను అడుగుతా ఉన్నా సవాలు విసిరా నీ పర్యటనలో కనీసం ఒక్క రైతైనా సరే పట్టాదారు పాస్బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని పరిస్థితి కనీసం ఒక్కడినైనా చూపించగలవా అని చెప్పి కూడా గట్టిగా సవాలు విసిరారు ఒక్కడినంటే ఒక్కడిని చూపించలేకపోయారు అదేవిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు గ్రామ సచివాలయాల్లోనే ఆర్బీకే కేంద్రాల్లోనే దొరుకుతుంది ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఏ రైతైనా కూడా ఒక్క రైతైనా కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే 7,00,000 రూపాయల నష్టపరిహారం అందని పరిస్థితి ఏ ఒక్కరినైనా కూడా చూపించగలవా అని చెప్పి సవాలు విసిరితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు ఖర్చు లేకుండా చేయగలిగేది రక్తదానం ఒక్క బొట్టు రక్తం అత్యవసర వేళ ఊపిరి పోస్తుంది దీనికి సహాయం చేయాలనే ఆలోచన స్పందించే మనసు ఉంటే చాలు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ ప్రజలకు రక్తం విలువ తెలియజేసేందుకు ప్రపంచ రక్తదాతల దినాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తున్నారు 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్ స్ట్రీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించారు రక్తదానం సవరించు రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలు కాదు అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు 18 సంవత్సరాల నుండి 55 ఏళ్లలోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి రోగ నివారణ కోసం ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంత రక్తం లేకపోతే మరొకరి రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు ఓ గ్రూప్ రక్తం కలిగిన వారిని విశ్వదాత అని ఏబి గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు ఈ నేపథ్యంలోనే ఎందరో యువకులు రక్తాన్ని దానం చేసి దాతలుగా నిలుస్తూ సమాజంలో స్ఫూర్తిని నింపుతున్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు రెడ్ బ్లడ్ సెల్స్ ప్యాక్ సెల్స్ ఒకరికి ప్లాస్మా అలాగే ప్లేట్లెట్స్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇలా ఒకే బ్లడ్ను చాలా కాంపొనెంట్స్గా డివైడ్ చేసి కనీసం 3 నుంచి 5 మంది వ్యక్తులకు
ప్రాణం పోసినట్లు అవుతుంది. అందరూ తెలుసుకోవాల్సిందే, చాలామంది యాంగ్జైటీలో ఉంటారు. రక్తం కావాల్సినప్పుడు ఇది ఎక్కడ బయట చెట్లకు కాయదు, అలాగే మనం అందరిలో పోతే దొరకదు. ప్రతి మనిషి ఇంకొకరికి ఇస్తేనే వస్తుంది. కాబట్టి మన వంతు రెస్పాన్సిబిలిటీగా మనం ఈ రక్తాన్ని మరొకరికి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలి, దానం చేయాలన్నది ప్లెడ్జ్గా పెట్టుకోవాలి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. శ్రీవారు మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది. అనంతరం స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, కంకన బట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ సర్కార్ ఆరోగ్యశ్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి ఉపక్రమిస్తోంది. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి వైద్య సేవల సొమ్మును జమ చేసే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ చికిత్స అమలు తీరుపై కీలక సమీక్ష జరిపారు. వైద్య సేవల సొమ్మును నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి జమ చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి ఆటో డెబిట్లో చెల్లింపులు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే సమయంలో కన్సెంట్ ఫారం స్వీకరణ, పేషెంట్ బ్యాంకు ఖాతా, ఆసుపత్రి మధ్య కన్సెంటెంట్తో కూడిన ఫారం స్వీకరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ విధానంలో చాలా వరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందన్నారు. కేవలం ఆరోగ్యశ్రీ, దాని ద్వారా జరిగే కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గతేడాది ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి అందింది 223 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 360 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 2,446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో దీనిపై నిరంతర అధ్యయనం చేయాలని, అవసరాల మేరకు మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఆధునీకరించిన కేవీబీపురం మండలం ప్రజాపరిషత్ భవనాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ మండల ప్రజాపరిషత్ భవనం నేడు ఫ్లోరింగ్, ఎలక్ట్రిక్ పనులు, ఆధునీకరణను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టి సుమారు 22 లక్షలతో మండల పరిషత్ సాధారణ నిధులు వెచ్చించి ఆధునీకరించబడింది. కాగా ఈరోజు తిరుపతి ఎంపీ గురుమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మునిలక్ష్మి, నందకుమార్, జెడ్పీటీసీ మూర్తి మునిసిబ్బయ్య, స్థానిక ఎంపీటీసీ అయ్యప్ప, సర్పంచ్ గిరిబాబు, తహసీల్దార్ ప్రమీల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటిస్తే వారికి అవసరమైన రక్షణ కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ విమలకుమారి తెలిపారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శుభకార్యాలకు అవసరానికి మించి ఆభరణాలు ధరించడం, వాకింగ్కు వెళ్లే వాళ్లు ఆభరణాలు ధరించి వెళ్లొద్దని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే చోరీలు జరగకుండా నివారించగలమని పేర్కొన్నారు. 100% అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారో అనే కంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అన్నది ఇంపార్టెంట్గా భావించి ప్రతి ఒక్కరూ ముందు వాళ్ళని వాళ్ళు సేఫ్ చేసుకునేటట్లుగా ఉంటే 100% మేము ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సేఫ్ చేయడానికే ట్రై చేస్తాము. అట్లాగే ఇంటి దగ్గర పక్కింటికి వెళ్తారు తాళం, మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది, పక్కింటికి వెళ్ళాను అంటాడు, లాక్ చేయకుండా వెళ్ళానన్నాడు, చక్కగా టైం చూసుకున్నాడు, ఎవడో వచ్చాడు దొంగతనం చేసేస్తాడు. ఇలా ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే మేము పూర్తి జాగ్రత్తని ఆస్తుల్ని, మనుషుల ప్రాణాలు, ధనం అన్ని రక్షించడానికి మాకు అవకాశం ఇచ్చినట్లుంటుంది. అసెంబ్లీ హాల్లో పెగాసస్ హౌస్ కమిటీ భేటీ అయింది. ఆ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన 5గురు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలుగుదేశం హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి కొంతమంది ఫోన్లను ట్రాప్ చేశారన్న ఆరోపణలపై విచారణ జరపడానికి పెగాసస్ హౌస్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్నారు. మంగళవారం అసెంబ్లీ హాల్లో పెగాసస్ హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు చర్చించారు. బుధవారం ఐటీ హోంశాఖ అధికారులతో హౌస్ కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీని గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం నియమించిన విషయం అందరికీ తెలిసిందే. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో 5వ రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై 5 చుట్లు విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. అనంతరం శ్రీవారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై అమ్మవారు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాక వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించాలని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు ఆదేశించారు. మంగళవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కార్యాలయ సమావేశ మందిరంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు ఆలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా జరిపించవలసిందిగా కోరుతూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ గారు, మా సిబ్బంది మేమందరం కలిసి కూడా అసలు ఈ కుంభాభిషేకంలో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. రైల్వే ప్రయాణికుల పిల్లల భద్రతకు భరోసా కల్పించేందుకు చైల్డ్ లైన్ హెల్ప్ డెస్క్ ను రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ ప్రారంభించారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని 2వ ప్రవేశ ద్వారం వద్ద చైల్డ్ లైన్ హెల్ప్ సెంటర్ను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో 4 నుంచి 5 పిల్లలు తప్పిపోతూ ఉంటారని, అలాంటి పిల్లలను తల్లిదండ్రులకు సకాలంలో అప్పగించడం కోసం హెల్ప్ డెస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పిల్లలు తప్పిపోతే వెంటనే చైల్డ్ లైన్ నెంబర్ 1098 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆ విధంగా ఇవాళ నుంచి మీకు ఈ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఎక్కడ తప్పిపోతే ఈ నెంబర్ చాలా ఈజీగా ఎట్లా మనం 1 2 3 ఎట్లా ఆ విధంగా చెప్తామో 10 9 8 1098 1 0 9 8 కాల్ చేస్తే థ్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా కూడా పిల్లలు తప్పిపోయినట్టు వాళ్ళకి ఆ నంబర్ వెళ్తుంది. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పకుండా మీరు అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా మీరు ఫీల్ అయితే తిరుపతి ఈస్ట్ పరిధిలో దొంగతనాలు చేస్తున్న 2 అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మేకల వంశీధర్ రెడ్డి, వెంకటేష్ అనే 2 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుల వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 1800 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరు ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, వీరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఏపీ మొత్తం మీద తిరుపతిలోనే అమర్చిన ఎల్హెచ్ఎంఎస్ ద్వారా నిందితులను అరెస్టు చేశామన్నారు. తిరుపతి వాసులు బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఈ సిస్టమ్ను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తన భార్యతో ఇంటి పైపడుతుండగా కింద పోర్షన్లో తాళవేసిన పోర్షన్లో బీరో పాలు కొట్టి దాదాపు కొట్టి 50 గ్రాముల వరకు నేరం చేశారు. అది కూడా ఈస్ట్ పోలీసు సీఏ గారు ప్లస్ ఎస్ఐతో చాకచక్యంతో ఇద్దరిని అరెస్ట్ చేయగలిగారు. ఈ వెంకటేష్ అతను కూడా అలిపూర్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ 5 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. 5 కేసుల్లో సుమారు 500 గ్రాములు రికవరీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ 27వ తారీఖున కోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఈ నేరం కూడా పాల్పడినాడు. ఏపీలో పలు సంస్కరణలు మొదలుపెట్టిన వైసీపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అనుసంధానం చేసిన నెంబర్కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తారు. కేంద్ర రహదారి రవాణా మోర్త్ నిర్వహించే వాహన్ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు ఏపీ ఈ ప్రగతి పోర్టల్ ద్వారా రవాణా శాఖ సేవలు అందేవి. ఓటీఎస్ఐ అనే సంస్థ సాంకేతిక సహకారం అందించేది. చాలా వరకు రాష్ట్రాలు రవాణా శాఖలకు చెందిన సేవలన్నింటినీ వాహన్ సారథి పోర్టల్ ద్వారానే అందిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ మాత్రమే సొంత పోర్టల్ను నిర్వహిస్తున్నాయి.
కొద్ది నెలల కింద ఏపీ రవాణా శాఖ కూడా వాహన్ సారథి సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. దీంతో గత వారం నుంచి వాహన్ పోర్టల్ ద్వారానే కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. గతంలో ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధానం లేకపోతే వేలిముద్ర తీసుకుని రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉండేది. వాహన్ పోర్టల్లో ఈ అవకాశం లేదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు అన్ని వాహన్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు సారథి పోర్టల్ ద్వారా జారీ చేస్తుండగా రవాణా శాఖ దాదాపు 40కి పైగా ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. 2 నెలల్లో అవన్నీ వాహన్ ద్వారానే లభించనున్నాయి. స్మార్ట్ ఫోన్లు వ్యసనంగా మారిపోయింది. సెల్ఫీల మోజులో పడి యువత, విద్యార్థులు అనవసరంగా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో వెలుగు చూసిన ఘటన తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తోంది. స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు వీధికి చెందిన హరూన్ బాషా కుమారుడు రోషన్ అలీ 10వ తరగతి విద్యార్థి. రాత్రి తన స్నేహితులతో కలిసి ఎస్వి గోశాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పై నుంచి కింద పడ్డాడు. దీంతో రోషన్ అలీకి కుడి చెయ్యి, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని చికిత్స కోసం 108 ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. ఎస్వియు క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్స్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు చేయకూడదని తల్లిదండ్రులకు మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 5 నుంచి ఆపై ఎన్ని ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటుంటే వారిలో మానసిక వ్యాధి తీవ్రత అంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. ఇటువంటి వారు సెల్ఫీ కోసం ప్రమాదకరమైన పరిస్థితులనైనా లెక్క చేయరని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీవారి భక్తులకు టిడిడి గుడ్ న్యూస్ చెప్పింది. అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్లైన్లో ఉంచనుంది. అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తుల సౌకర్యార్థం ఇకపై టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు, జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్లైన్లో జారీ చేస్తారు. అయితే టీటీడీ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది స్వాగతిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకించి యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. చాలా సంతోషం వేసిందండి ఇంటర్ ఆన్లైన్ చేసినందుకు. ఎందుకంటే భక్తులకు చాలా రకాలైన ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. పై కొండపైకి వచ్చిన తర్వాత రూమ్ కోసం క్యూనే, సర్వదక్షిణ దర్శనం కోసం క్యూనే, తర్వాత మరి ఈ అంగప్రదక్షిణకు క్యూ అంటే చాలా మటుకు ఇట్లా ఆన్లైన్లో జరిగిపోతే భక్తులకు చాలా సులభం అవుతుంది. ఏదైనా కానీ ఆన్లైన్లో చేయడమే చాలా మంచిదని అనుకుంటున్నాను నేను. ఓం నమో వెంకటేశాయ. అంగప్రదక్షిణ టోకన్సు తిరుమలలో తీసుకోవడం మంచిగా ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేస్తే నెట్ సౌకర్యం లేని విలేజ్ పీపుల్స్ బాగా సఫర్ అవుతారు. కాబట్టి టీటీడీ వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తారని నా మనవి. టీటీడీ వారికి నమస్కారం. యాక్చువల్గా ఆన్లైన్ అన్ని సర్వీసులు చేయటం మూలంగా ఇక్కడికి అన్ప్లాన్డ్గా వచ్చే యాత్రికులకి కానీ భక్తులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వారికి ఇక్కడ కౌంటర్లో ఎటువంటి సేవా లభ్యత లేకపోవడం చేత వాళ్ళు వెనుదిరిగి వెళ్ళవలసినగా, లేకపోతే చాలా కాలం, చాలా రోజులు ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీటీడీ యాజమాన్యం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ ఆన్లైన్తో పాటు ఇక్కడ ఆఫ్లైను ఇక్కడికి వచ్చే వాళ్ళకి సత్వరం టికెట్ కానీ సేవలు కానీ లభించి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా పోరాటం చేశాము అంగప్రదక్షిణ మీద. వీళ్ళకు పలాని మా వలన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే ఏదైనా చెప్పచ్చు, మీ వలన మాకు ఇబ్బంది జరుగుతుంది అని. అలాంటిది ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు మేము వచ్చినా, కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరైనా అంగప్రదక్షిణ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. ఆ కంటిన్యూషన్ జరిగేటప్పుడు దాన్ని ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఆన్లైన్లో పెట్టినంత మాత్రం, కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రం అంగపరీక్షణ ఆపేదానికి లేదు కదా. అంగపరీక్షణ ఇవ్వండి, అంగపరీక్షణ ఆన్లైన్లో వద్దు, దయచేసి ఆఫ్లైన్లో ఇవ్వమని చెప్పి ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు వాళ్ళకు మనసును ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఎన్నెన్నో సౌకర్యాలు, ఎన్నెన్నో వెసులుబాట్లు ఏదేదో ఇది ఉంది.
కానీ ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి భగవంతుడిని చూడాలంటే ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా కరువైపోతున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ కష్టం చేసుకొని మేము వారానికి ఒకసారి శనివారం చూడటానికి మాకు ఇది లేకుండా అప్పటికి మా వాళ్ళు కూడా చాలామంది ఏమనంటే ఈ టోకల్కి రానైన పరిస్థితి ఉండి నాలుగు మాడు వీధుల్లో మహాంగ ప్రదక్షిణ చేసుకొని బయట నుంచే దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయించి మా విన్నపం ఏమంటే స్థానికులుగా ఇక్కడ ఉండే వాళ్ళకి దయించి ఇక్కడ ఉండే వాళ్ళకి మాకు ఆ భగవంతుడిని చూసేదానికి మీ సహాయ సహకారాలు మీ ఇది ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మేము మీ ద్వారా మీకు జైలు ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర తర్వాత వచ్చే వారాల్లో భాగంగా నాలుగవ మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ గంగ జాతర తర్వాత వచ్చే వారాల్లో భాగంగా నాలుగవ మంగళవారం కావడంతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని పూలు, వివిధ రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు. విశేష అలంకార భూషితురాలైన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఒక్కో వారంలో ఒక్కో రూపంలో గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు వివిధ రకాల వేషధారణతో అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు మహిళలు పొంగళ్లు, అంబళ్లు నైవేద్యంగా సమర్పించి నెయ్యి దీపాలు వెలిగించి ఆరాధించారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆ సంఘం సభ్యులు పంచ పాండవుల వేషధారణ ధరించి ప్రదర్శనగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర తర్వాత నాలుగవ మంగళవారం రాయలసీమ రంగస్థలి కళాకారులు పంచ పాండవుల వేషధారణతో అలాగే శ్రీకృష్ణుడి వేషధారణతో కళాకారులు అందరూ వచ్చి ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకున్నాము. దేవస్థానం వారు ప్రత్యేక అలంకరణ అమ్మవారి చేసి మాకు దర్శన భాగ్యం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే ఎక్కడా జరగదు మన తిరుపతిలో గంగ జాతర జరిగినట్టుగా ఈ జాతర తర్వాత 5 వారాలు 4 రోజులు తిరుపతిలో జాతర జరుగుతుంది. ఇదిలా ఉండగా ఆలయ మహాప్రాకారం నిర్మాణానికి విశ్రాంత అధ్యాపకురాలు సీతా మహాలక్ష్మి 1,00,000 రూపాయలను వితరణగా అందజేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో సెగ్వే యంత్రాలతో పాటు మేరీ సహేరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ ఆవరణతో పాటు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రతిరోజు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కువ మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్ మీదుగా 98 రైళ్లు నడుస్తున్నాయి. సుమారు 40,000 నుంచి 80,000 మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఆ స్థాయిలో భద్రత కల్పించలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో తిరుపతి రైల్వే పోలీసులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. సెగ్వే యంత్రాలతో నిఘా పెంచారు. దీనిలో భాగంగా మేరీ సహేరా సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు ఆగిన వెంటనే సెగ్వే యంత్రాల ద్వారా పోలీసులు ఇంజన్ నుంచి చివరి బోగి వరకు వెళ్తారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడతారు. చిన్న చిన్న సమస్యలైతే సెగ్వే పోలీసులే పరిష్కరిస్తారు. పెద్ద సమస్య అయితే సెగ్వే సెంటర్ నుంచి అదనపు పోలీస్ బలగాలు చేరుకొని సమస్యకు పరిష్కారం చూపుతారు. భద్రతకు సంబంధించి ప్రయాణ సమయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరిస్తారు. మేరీ సహేరా సిస్టమ్ పేరుతో ఒంటరి మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ఒంటరిగా రైలు ప్రయాణం సాగించే మహిళల వివరాలతో పాటు జాబితా ఆయా రైల్వే స్టేషన్లోని రైల్వే పోలీసులకు చేరుతుంది. ఇద్దరు పోలీసులు వారున్న బోగి వద్దకు వెళ్లి వారితో మాట్లాడతారు. వారికి రైల్వే మొబైల్ నెంబర్ ఇస్తారు. సమస్య వస్తే మెసేజ్ చేస్తే వచ్చే స్టేషన్లో వారికి భద్రత కల్పిస్తారు. కనీసం అయితే మన ఆర్పిఎఫ్ సైడ్ నుంచి 50 మంది ఆర్పిఎఫ్ స్టాఫ్, ఒక 30 మంది జిఆర్బి స్టాఫ్ రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మనం భద్రత కల్పిస్తుంటాం. ఇక్కడ కొన్ని మన మెయిన్ ఎంట్రన్సెస్లో మెయిన్ అక్కడ ఫ్రిస్కింగ్ చేసి డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లో డిటెక్ట్ చేసిన తర్వాతే మేము ప్యాసింజర్స్ లోపల రావడం జరుగుతుంది. సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఆర్పిఎస్ఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ స్టాఫ్ విత్ వెపన్తో మనం గార్డింగ్ 24 అవర్స్ జరుగుతుంటుంది. ఇది కాకుండా ప్రతి ఒక్క ట్రైన్స్ మా ఆర్పిఎఫ్ తర్వాత జిఆర్పి కూడా అన్ని ట్రైన్స్ మేము అటెండ్ అవుతుంటాం. నైట్ టైంలో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ టువర్డ్స్ ఇటు గూడూరు పోయేది కానీ ఇటు పక్క కాట్పాడి పోయే బోత్ డైరెక్షన్స్ కూడా ఆర్పిఎఫ్లు అన్ని ట్రైన్స్ ఎస్కార్ట్ చేస్తున్నాం. అందులో విశేషం ఏమంటే మహిళ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మహిళలు కూడా ట్రైన్ ఎస్కార్ట్ వెళ్తున్నారు. మహిళలు అనేది ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలామంది ప్రయాణికుల్లో మహిళలు ప్రయాణం చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ భరోసా ఇవ్వడానికి మహిళలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు కొంత బయట చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల లేడీస్తో వాళ్ళు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. తిరుపతి జీవకోన క్రాంతి నగర్లో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
స్థానిక 46వ డివిజన్ క్రాంతి నగర్ లో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏడాది జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా 3 రోజుల పాటు జరిగిన జాతర మంగళవారం ఉదయం అమ్మవారి అభిషేకం నిర్వహించడంతో ముగిసింది. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పుల దరువుల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం డివిజన్ కార్పొరేటర్ పెంచలయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా భక్తులు పొంగళ్ళు వండి అంబలి పోసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్క ప్రజలకి అందరూ అండదండగా ఉండి ప్రతి ఒక్కరూ సేవ చేస్తున్నారు. ఈ మొక్కులు తీస్తున్న సందర్భాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కావున ప్రతి ఒక్కరూ భక్తులు ఇలాగే వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. ఈ తల్లి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఆడబిడ్డ ఆ మొక్కులు ఖచ్చితంగా తీరుతుందనేది విశ్వసనీయత ఈ గ్రామ ప్రజలకు ఉంది. కాబట్టి ఈ గంగమ్మ తిరునాళ్ళు అంత వైభవంగా జరుగుతున్నదని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ తిరుపతిలో క్రాంతి నగర్లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి గంగమ్మని తిలకించాలని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీలో ప్రథమ స్థానంలో నిలపాలని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు నగరంలోని సాంబయ్య కండ్రిగలో ప్రాకార్ ఫుడ్ ట్రైనింగ్ ఏజెన్సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఫుడ్ సేఫ్టీలో 17వ స్థానంలో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా డాబా, బేకరీ, స్వీట్ స్టాల్స్లో పనిచేసే వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందిస్తామని తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలను తయారు చేసి తద్వారా వినియోగదారులకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూ ఫుడ్ సేఫ్టీలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు ఏజెన్సీలు కృషి చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరంలోని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రాముడు, ప్రాకార్ ఏజెన్సీ స్టేట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని చంద్రగిరిలో రైతు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. జేడీ ఫౌండేషన్ టీం ఫౌండర్ జేడీ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా జేడీ ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం పరిధిలోని శంకరయ్య గారిపల్లిలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతు పూజోత్సవం నిర్వహించారు. ఫౌండేషన్ టీం సభ్యులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి రైతులకు సన్మానం చేసి మిఠాయిలు, వస్త్రాలు, జేడీ లక్ష్మీనారాయణ గారి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాలను అందించారు. రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నినాదంతో, రైతే రాజుని నినాదంతో రైతుని గౌరవించాలని ఈరోజు మేము ఏరువాక పౌర్ణమి మా చిత్తూరు జిల్లా రైతులైనటువంటి తిరుపతి రైతులైనటువంటి మేము వాళ్ళని సత్కరించడం జరిగింది. వారికి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా కానీ జేడీ ఫౌండేషన్ వారికి ముందుంటుందని. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 52,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,730 రూపాయలు. వెండి 1 కేజీ ధర 61,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 63.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రేపు ఆన్లైన్ లో శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు, భక్తుల్లో మిశ్రమ స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.